ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ టాకింగ్ ఎంఎల్ఆర్ తెలుగు డాప్ మన ఈ వీడియోలో మరణించిన తర్వాత ఆత్మ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం మన చిన్నప్పుడు వినే ఉంటాము పాపం చేస్తే నరకానికి వెళ్తారని పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారని పెద్దలు చెప్పేవారు నరకంలో అనేక శిక్షలు వేస్తారు నూనెలో వేసి వేయించడం జంతువులు ఉన్న చోట వదిలివేయడం లాంటివి ఉంటాయి చెబుతుండేవారు అదంతా అప్పుడు నిజమనుకునేవారు పెరుగుతున్న కొద్దీ అవి కదలగా మారిపోయాయి అయితే మరణించిన తర్వాత ఏమవుతాము అన్న విషయం ఎవరికీ తెలియదు ఆత్మ ఉంటుందా అసలు మరణం అంటే ఏమిటి మరణం తాలూకా విషయాలు తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు అసలు మరణం గురించి హిందూ పురాణాలు ఏం పేరు ఉన్నాయి మరణం గురించి మాట్లాడాలంటే గరుడ పురాణం గురించి ఎందుకు చెప్తారు మరణానంతరం జరిగే పరిణామాల గురించి గరుడ పురాణంలో అసలు ఏముంది పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వారికి పుట్టుక తప్పదు తప్పించుకోవడానికి వీలు లేని విషయంలో నీవు దుఃఖించడం తగదు భగవద్గీతలో జనన మరణం గురించి ఇలా ఉంది అయితే జననం మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది మరణం మాత్రం తీవ్ర విషాదాన్ని నిలిపిస్తుంది వాస్తవానికి మనిషికి సృష్టిలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే మరణమే ఇది ఊహకు అందనిది ఊహించలేనిది అత్యంత క్లిష్టమైన పరిస్థితిని తన వాళ్ళు ఎలా జీవిస్తారు నా తర్వాత మరుజన్మ ఉంటుంది క్షణంలోనే తరుపరి జీవితం చేస్తాయి నిజం చెప్పాలంటే మరణానికన్నా అత్యంత బాధాకరమైనది వారి మనసి సంఘర్షణ ఎందుకంటే ఈ జన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మరణాంతరం స్వర్గానికి వెళ్తామా లేదా మరణం తర్వాత నరకానికి వెళ్తామా అన్నది ఆధారపడి ఉంటుంది దాన్ని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే పోతున్న ముందు తాను చనిపోతున్నాడని ఆ మనిషికి తెలుస్తుందా మరణానికి సంబంధించిన విషయాలు మనిషికి తెలుస్తాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం మరణానికి కొద్ది సెకండ్ల ముందు మనిషికి సృష్టి అంతా కనిపిస్తుందట ఆ సమయంలో వచ్చిన ద్రివ్య దృష్టితో అతను ప్రపంచాన తాటిని అర్థం చేసుకుంటాడు కానీ కానీ ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు అయితే ఆ సమయంలోనే యమదోతులను చూస్తారు వారు అత్యంత వికారంగా బీతి కొలిపేలా నల్లగా ఆయుధాలు వంటి పెద్ద పెద్ద గొడ్డలతో అత్యంత భయంకరంగా కనిపిస్తారు దీంతో మనిషికి నోటి నుంచి ఉమ్మి వస్తుంది దుస్తుల్లోనే మలమూత్ర విసర్జనం చేస్తారు శరీరంలో శరీరంలో ఎలాంటి చనం లేకుండా గట్టిగా మారిపోతారట తనను యమలో యమలోకానికి తీసుకువెళ్ళడానికి యమరాజు పంపిన యమదూతలు మాత్రమే అతని కంటికి కనిపిస్తారట యమదూతలు భయంకరమైన రూపాన్ని చూసి నోరు తడారిపోతుందట యమలోకానికి వెళ్ళేటప్పుడు ఆత్మ అలసిపోయిన విశ్రాంతి యమదూతలు అనుమతించరట యమలోకానికి వెళ్ళే తను ప్రయాణంలో ఆత్మలను యమదూతలు చాలా భయంకరాలకు గుర్తి చేశారట మొండిగా ప్రవర్తిస్తే ఆత్మలను యమదూతలు కొరడాతో హింసిస్తారట కాగా దేవుణ్ణి పూజించలేకున్న ఇతర తప్పులను క్షమించలేకున్న వారిని స్వర్గానికి యమరాజు అనుమతించరట యమలోకానికి చేరుకున్న యమరాజు ఒకసారి ఆ ఆత్మలను వారిని చనిపోయిన చోటికి పంపిస్తారట చనిపోయిన వ్యక్తికి తన కుటుంబం అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కార్యనిర్వహణ చేస్తున్నారా లేదా అన్నీ తెలుసుకోవడానికి ఆత్మని మళ్ళీ కిందికి పంపుతాడట ఒకవేళ కుటుంబ సభ్యులు కార్యాలు జరిపించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో సంచరిస్తుందట ఇదంతా గరుడ పురాణంలో వివరించారు ఇక సైన్స్ ప్రకారం మనిషి చనిపోయిన ప్రకటించిన తరువాత అంటే గుండు కొట్టుకోవడం ఆగిపోయిన తరువాత ముప్పై సెకండ్లకు మెదడు పని చేయడం ఆగిపోతుందట శరీరంలో రక్త ప్రశ్న ఆగినిపోయిన తరువాత మెదడు ఆలోచనలు ఆగిపోతాయట సైన్స్ నిరూపించింది మరణం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ను పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే